ఓవైపున నిన్న క్యాబినెట్ ఎక్స్పాన్షను అంతా నడుస్తుంది కానీ అదే టైంలో అదే క్యాబినెట్లో కీలకమైనటువంటి మంత్రి జయశంకర్ అక్కడ లేరు ఓ పక్కన తిరిగి వస్తున్నారు ఇరాన్ రష్యాలతో సంప్రదింపు నిజంగా కమిట్మెంట్కి నిజమైన పేరు నరేంద్ర మోడీ కూడా అందుకే ఒక అజిత్ దోబల్కి ఒక జయశంకర్కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేసింది వాళ్ళ స్వార్థం కోసం ఏమి ఆలోచించరు వ్యక్తిగతం కోసం ఏమీ ఆలోచించరు దేశం గురించినే ఇరవై నాలుగు గంటలు పడుతుంటారు ఇరాను రష్యాకి ఎందుకు పోతున్నాడు ఈయన అంటే ఏం లేదు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులు మనకి ఉంది పాకిస్తాన్కి ఉంది ఇరాన్కి ఉంది రష్యాకి ఉంది ఇప్పుడు తాలిబన్లు క్రమంగా విస్తరించుకుంటూ పోతున్నారు సరే వాళ్ళు పాకిస్తాన్ కూడా కబ్జా చేస్తామని అనుకోండి అది పక్కన పెడితే ఇప్పుడు క్రమంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెరిగితే అత్యంత ప్రమాదకరమయ్యేటువంటిది ఈ మూడు దేశాలకి కాబట్టి అటు ఇరాన్తోనూ సంప్రదింపులు జరుపుతున్నారు ఇప్పుడు ఏం చేద్దాం తాలిబాన్ల విషయంలో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి అండగా నిలబడితే తాలిబాన్లను వాళ్ళు వేసేస్తారు అప్పుడు ఈ మూడు దేశాల సహకారం అన్న వాళ్ళకు ఉండాలి అమెరికా వాడేమో వాడుకుని వదిలేసి పారిపోయాడు వాడు వాడే వణికి సచ్చాడు ఇలాంటి సందర్భంలో అమెరికా ఫెయిల్యూర్ అయిన దాన్ని మనం చేర్చు పెడదాం సక్సెస్ అన్నటువంటి కోణంలోకి తీసుకొస్తారా లేదంటే తాలిబాన్లతో సంప్రదింపులు చేయండి ఎందుకంటే ఇరాన్ తెహ్రానే తాలిబాన్లతో ఆఫ్ఘనిస్తాన్తో చర్చలు జరుపుతుంది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో కాబట్టి ఇండియా జోలికి రావద్దు ఇప్పుడు అమెరికాతో ఎట్లయితే జరిగిందో అట్లాగే ఇండియా జోలికి కూడా పోకూడదని చెప్తారా అనేటువంటిదే తేలాల్సి ఉంది